హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ మన ఫోటోగ్రాఫర్ సోదరుల గురించి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరికీ నచ్చుతుంది ఈ టాపిక్. సో దీన్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో టాపిక్ ఏంటంటే, సోనీ కెమెరాకి థర్డ్ పార్టీ లెన్సెస్ ఉంటాయి కదా. మన వీడియోలో, వ్లాగ్ వీడియోలో జస్ట్ మీకు పైపైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సోనీ కంపెనీకి ఏమేమి థర్డ్ పార్టీ లెన్సెస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాస్ట్ వరకు వినండి, చాలా బాగుంటుంది. సో ఏంటంటే, ఇప్పుడు సోనీ ఉంది, సోనీ దాని లెన్స్ అది తయారు చేసుకుంటుంది. సోనీ కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ లెన్సెస్ ఉంటాయి. సోనీ జూమ్ లెన్సెస్ ఉంటాయి, అండ్ నార్మల్ ప్రైమ్ లెన్సెస్ ఉంటాయి, అండ్ జీ మాస్టర్ లెన్సెస్ ఉంటాయి. ప్రైమ్లోనే మళ్ళీ జీ మాస్టర్ కూడా ఉంటాయి. సో ఏంటంటే, అవి నార్మల్ లెన్సెస్ 1.8 ఉంటుంది అన్నమాట. ఇంకా దీనికి ఏంటంటే, జీ మాస్టర్కి 1.4 ఉంటాయి, 1.2 ఉంటాయి. చాలా బాగుంటుంది అన్నమాట, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ చాలా బాగుంటుంది 1.4లో కానీ 1.2లో కానీ తీస్తే. బట్ ఏంటంటే, ఫోకసింగ్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, అదే ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సోనీవి ఇలా డిఫరెంట్ లెన్సెస్ ఉన్నాయి. ఇంకా జూమ్ లెన్స్ అంటారా, అవి 2.8 ఫోకల్ లెంత్ వస్తాయి అన్నమాట. సో మనం బ్లర్గాని తీయచ్చు, లేదంటే ఇంకా పెంచేసుకుని F4లో పెట్టుకునైనా తీసి నార్మల్గా అన్న తీయచ్చు. 2.8 అంటే మనకి వస్తుంది కానీ బొకే వస్తుంది కానీ అంత బాగా రాదు. సో ఐదర్ 1.8 బొకే చాలా బాగా వస్తుంది, లేదంటే 1.4కి వెళ్ళడం మంచిది. సో అండ్ ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి. 1.4 లెన్సెస్వి 1 లక్షల్లో ఉంటాయి. ఇంకా 1.2 అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. జూమ్ లెన్సులు కూడా సోనీవి ఏం తక్కువ ఉండవు. ఇది 24-105 అయితే మనకి దగ్గర దగ్గర 85,000 పడింది. అండ్ ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో నాకు అయితే ఐడియా లేదు. నేను తీసుకున్నప్పుడు ప్రైస్ అయితే అంత అయింది. అండ్ ఫ్యూచర్లో కాదు, ఇంకా లెన్సులు ఉంటాయి. సోనీవి జూమ్ లెన్సులు ఉంటాయి కదా, అవి ఏంటి 24-70 ఒకటి, ఇంకొకటి 16-35 ఒకటి ఉంటుంది. సో ఈ లెన్సులు ఏం తక్కువ రేట్లు ఉండవండి. అవి పాతవి, వర్షన్1 ఉన్నాయి, వర్షన్2లో ఉన్నాయి. వర్షన్1 అయితే చాలా ప్రైస్ కొంచెం ఎక్కువే, కానీ వర్షన్2తో పోలిస్తే కొంచెం తక్కువ. వర్షన్1 ఏంటంటే 1 లక్ష మీకు 1,50,000 పడుతుందేమో. అదే మీకు వర్షన్2 అంటే 2 లక్షల దగ్గర దగ్గర అవుతుంది ప్రైజ్. సో సోనీవి ప్రైజ్లు అన్నీ దోలుదీరిపోయే రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే సోనీ ఏది క్వాలిటీ కూడా మిస్ అవుతుంది అలాగా. ఆ ప్రైజ్ ఎత్తుందంటే ఆ ప్రైజ్ తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది. మనం ఆ రేంజ్లో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ లెన్సెస్ కూడా దొరుకుతాయి. బట్ మన దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేదు. సో నెక్స్ట్ మన ఆప్షన్ ఏంటో చెప్తాను. ఇప్పుడు దానికి థర్డ్ పార్టీ లెన్సెస్ అన్నాను కదా, ఇప్పుడు అట్లా ఆప్షన్స్ ఏంటో చెప్తా. సోనీ ఇచ్చిన లెన్స్కి థర్డ్ పార్టీ లెన్స్ ఏంటంటే, టామ్రాన్ 17-28 ఒకటి ఉంది, మళ్ళీ 28-75 ఒకటి ఉంది. జూమ్ లెన్స్లు అక్కడ అయిపోయినాయా. సిగ్మాలో 16-35 ఉంది, మళ్ళీ 24-70 కూడా ఉంది సిగ్మాలో. అండ్ రీసెంట్గా సిగ్మా ఏంటంటే 70-200 కూడా లెన్స్ ఒకటి వచ్చింది, అది కూడా చాలా బాగుందంట లెన్స్. మనం జూమ్ లెన్స్ సోనీది 70-200 తీసుకోవాలంటే వర్షన్2ది చాలా ప్రైస్ ఉంది, 2 లక్షల పైనే ఉంది. సో ఇది ఇది మీకు దాన్ని సగం ప్రైస్కే వచ్చేస్తుంది, 150,000కి వచ్చేస్తుంది. 24 కాదు, 70-200 సిగ్మా లెన్స్. ఇంకా టామ్రాన్ది ఇంకా కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. టామ్రాన్ది ఏంటంటే 70-180 ఉంటుంది, కాకపోతే కొంచెం లెంత్ తగ్గుతుంది. 200mm వరకు సిగ్మాలో ఉంటే దీంట్లో 180 వరకే ఉంటుంది, జూమ్ రేంజ్ తగ్గుతుంది అనమాట. సో అది కాంప్రమైజ్ చేసుకుంటే టామ్రాన్కి వెళ్ళచ్చు. లేదు మనం అది వద్దు, ఇంకా మనకి మొత్తం 200 వరకు కావాలంటే సిగ్మాకి వెళ్ళచ్చు. ఇంకా స్పోర్ట్స్వి కూడా చాలా లెన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే 4.5-5.6 వరకు ఉంటాయి లెన్సెస్. అవి ప్రైజెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే వేరియబుల్ ఫోకల్ లెంత్వి ప్రైజెస్ ఎక్కువ ఉండవు. ఒకటే ఫోకల్ లెంత్ ఉన్నవి చాలా ఎక్కువ ఉంటుంది ప్రైజ్. సోనీలో కూడా F4లో కూడా ఉంది 24 70-200
200 f/4 కూడా ఉంది. అండ్ ఇంకా చాలా లెన్సెస్ ఉన్నాయి, ఇవి రెండే కాదు, సిగ్మాయే కాదు, టామ్రోనే కాదు, మనకి శామ్యాంగ్ ఉంది. శామ్యాంగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి, దాంట్లో కూడా జూమ్ లెన్సులు ఉన్నాయి, నార్మల్ లెన్సులు ఉన్నాయి. జూమ్ లెన్సుల్లో కూడా శామ్యాంగ్ 24-70 ఉంటుంది, కాకపోతే వెయిట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ కంపెనీల్లో ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అనిపిస్తుంది, ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి, మీరు ఒకసారి గమనించారంటే. టామ్రాన్ కొంచెం వెయిట్ తక్కువే కానీ సిగ్మా కానీ లేదా ఇది శామ్యాంగ్ కానీ వెయిట్ చాలా ఎక్కువ. మనం ఎప్పుడన్నా ఫ్రీలాన్సర్ అంటే వెయిట్ వేసుకుని అంతంత వెయిట్లు వేసుకుని తిరగాలంటే చాలా కష్టమైపోద్ది. ఖచ్చితంగా లెన్స్ ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత బాగుండాలని అనుకుంటాం. సో ఆ బ్రాండ్ అంత వెయిట్ తక్కువ ఉన్నాయి ఏమి ఇవ్వలేవు, అదొక డ్రాబ్యాక్ అన్నమాట. ఇంకా మిగతాదంతా మీకు చాలా బాగుంటుంది, మీకు ఫోకస్ మిస్ అవ్వదు, ఇవన్నీ చాలా బాగుంటాయి. టామ్రాన్ కానీ శామ్యాంగ్ కానీ, శామ్యాంగ్ చిన్న చిన్న ఇబ్బందులు పడింది ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు, ఫోకస్ అది ప్రాబ్లం వచ్చి అవన్నీ ప్రాబ్లం వచ్చి మెల్లమెల్లంగా మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ ఇప్పుడు శామ్యాంగ్ కూడా చాలా బాగుంది అన్నమాట కంపెనీ. మీరు దానికి కూడా ప్రిఫర్ చేయొచ్చు, శామ్యాంగ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా టామ్రాన్ ఉందనుకోండి, టామ్రాన్ ఎలా అంటే జనరల్గా ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క కలర్ వస్తుంది అనమాట. టామ్రాన్ కొంచెం మనకి బ్లూయిష్ టోన్లో వస్తుంది, అదే మన సిగ్మా తీసుకుంటే కొంచెం బ్రౌన్ టోన్లో వస్తుంది. ఇంకొక లెన్స్ ఏంటంటే మనకి రీసెంట్గా ఈ కంపెనీ చాలా పాపులర్ అవుతుంది, విల్ట్రాక్స్ అని ఒక కంపెనీ వచ్చింది. విల్ట్రాక్స్ ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్న లెన్సెస్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు విల్ట్రాక్స్ యొక్క ప్రైమ్ లెన్సెస్ చాలా బాగున్నాయి. విల్ట్రాక్స్ యొక్క ప్రైమ్ లెన్సెస్ ఇప్పుడు 20 mm ఉంది, అది మీకు చాలా తక్కువ రేట్ పడుతుంది. లాగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆ లెన్స్. జస్ట్ మీకు ఆన్లైన్ ప్రైస్ అయితే 20,000 ఉంది, ఆఫ్లైన్ ప్రైస్ అయితే మీకు 16,000 అలా పడుతుంది. సో అదనమాట, ఆ లెన్సులు అంత చీప్ ప్రైస్లో ఉన్నాయి. మళ్ళీ విల్ట్రాక్స్డే 16 mm 1.8 లెన్స్ ఇచ్చాడు. 16 mm 1.8 లెన్స్ ఇప్పటివరకు ఎవడో ఇవ్వలే. సోనీ వాడిది 14 mm ఉంది కానీ 16 mm లేదు. సో వాడు 16 mm దింపాడు అనమాట. 16 mm దింపడం వల్ల చాలా అడ్వాంటేజ్, 1.8 అది కూడా చాలా బాగుంటుంది. అందరూ అంటారు దానికి మనకు అంత అవసరమా, 1.8 అవసరమా అంటే ఏమో సిట్యుయేషన్స్ డిమాండ్ చేయొచ్చేమో, కాకపోతే అది అలాంటి లెన్సులు 16 mm మనం ఎంత సబ్జెక్ట్కి చాలా క్లోజ్గా వెళ్ళి తీయచ్చు అనమాట, ఆ అడ్వాంటేజ్ ఉంటుంది దానికి. అర్థమైందా? వైడ్ ఫోకల్ లెంత్ వస్తుంది, మన సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళినా వైడ్గా కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అలాంటి లెన్సులు. రియల్ ఎస్టేట్కి చాలా పనికి వస్తాయి, రియల్ ఎస్టేట్కి మళ్ళీ ఏదైనా పెద్ద పెద్ద సరౌండింగ్స్ మనకు చూపించాలన్నా, బాగా వైడ్ యాంగిల్ చూపించాలన్నా, మన సబ్జెక్ట్ని వైడ్ యాంగిల్లో చూపించాలన్నా చాలా బాగుంటాయి ఆ లెన్సెస్. శామ్యాంగ్ ఉంది కదా, శామ్యాంగ్లో సినీ లెన్సులు అని వచ్చినాయి కొత్తగా, VIF లెన్సులు అని వచ్చినాయి. అవి 1.8 ఉంటాయి అని, 1.9 ఉంటుంది, దాని మీద రాయడం మాత్రం 1.9 ఉంటుంది, 1.8 అని 1.8 వస్తుంది. కాకపోతే నేను ఏం చేశానంటే పర్సనల్గా ఒక షూట్కి వెళ్ళాం, ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తే ఒక అతను ఆల్రెడీ కొనేసి ఉన్నాడు ఆ లెన్సులు. కొంటే అప్పుడు ఏం చేసామంటే ఆ లెన్సులు ఎలా పనిచేస్తున్నాయో చూద్దామని చెప్పి అతను ఏం చేశాడంటే అతనికి 50 mm నీడ్ ఉందని చెప్పాడు. సరే బ్రో, నా 50 mm తీసుకొని శామ్యాంగ్ లెన్స్ ఇవ్వని నేను ఎక్స్చేంజ్ చేసుకుని శామ్యాంగ్ లెన్స్తో తీసాను అనమాట. శామ్యాంగ్ లెన్స్ చాలా బాగుందండి, అది కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా తీస్తుంది, చాలా బాగా వస్తుంది, ఫోకస్ మిస్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ శామ్యాంగ్ ప్రైమ్ లెన్సులకి అన్నిటికీ ఒకటే వెయిట్ ఉంటుంది అనమాట. ఆ VIF లెన్సులు అన్నిటికీ ఒకటే వెయిట్. మీరు ఇప్పుడు డిఫరెంట్ ఫోకల్ లెన్స్ వచ్చినాయి, 20 వచ్చింది, 24 వచ్చింది, 75 వచ్చింది, 35 కూడా వచ్చినట్టుంది, ఇంకోటి 100, 105 ఏదో వస్తుంది, మళ్ళీ 135 ఒకటి వస్తుంది అనుకుంటా. సో ఇలాగ డిఫరెంట్ ప్రైమ్ లెన్సెస్ ఉన్నాయి దాని VIF, శామ్యాంగ్ VIF అని. సో మీరు అది కూడా కిట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు గింబల్లో మార్చాలి, మళ్ళీ అడ్జస్ట్ చేయాలి, వెంటనే చేయాలంటే చాలా కష్టమైపోద్ది.
వెంట వెంటనే చేయకుండా మనం ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి. వెంట వెంటనే షూట్ చేస్తున్నప్పుడు అరే ఈ ఫోకల్ లెంత్ తీసి మన అసిస్టెంట్ కి వెంటనే ఫోకల్ లెంత్ మార్చి మళ్ళీ వెంటనే తీరా అంటే అక్కడ ఛాన్స్ మిస్ అయిపోద్ది. ఛాన్స్ అంటే అక్కడ జరుగుతున్న మూమెంట్ మిస్ అయిపోద్ది. ఏదన్నా అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఉంటుంది, అది మళ్ళీ చేయడానికి కుదరదు ఆ మూమెంట్. ఆ స్మైల్ ఒకవేళ మనం మళ్ళీ రిపీట్ చేయగలిగిన ఇప్పుడు ఒక మూమెంట్ ఉంటుంది, ఒక ఎమోషన్ వస్తుంది, ఆ ఎమోషన్ అప్పుడు క్యాప్చర్ చేయకపోతే ఏమవుద్ది, వేస్ట్ కదా. సో అంత ఫాస్ట్గా మనం చేయాలనుకో అలాంటి లెన్సెస్ చాలా ఉపయోగపడతాయి. ఏం లేదు, మనం ఇంకా గింబల్ ఏం మార్చక్కల, అది తీసేసి డైరెక్ట్ తీసేసి దాని మీద మళ్ళీ పెట్టేయడమే. లెన్స్ అలా పెట్టేయచ్చు, అడ్జస్ట్మెంట్ ఏం చేయట్లేదు, ఎందుకంటే వెయిట్ సేమ్ ఉంటుంది ప్రతి లెన్స్కి, సేమే ఆ ప్రైమ్ లెన్స్ అన్నింటికి సేమ్ వెయిట్ ఉంటుంది. బట్ సోనీవి కానీ వేరే కంపెనీవి కానీ అలా ఏ కంపెనీ ఇప్పటి వరకు అలా చేయలేదు అన్నమాట. అన్ని ప్రైమ్ లెన్స్లకి అదే వెయిట్, ఒకటే వెయిట్ పెట్టుకుని చేయలేకపోయింది ఆ ఒక కంపెనీ చేయగలిగింది అలా శామ్యంగ్. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దాంట్లో రాజు, అర్థమవుతుందా? ఒక్కొక్కడు ఫోకస్లో బాగా ఇస్తాడు, ఒక్కొక్కడు పిక్చర్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది, ఒక్కొక్కడు షార్ప్నెస్ చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసుకొని కలగలుపుని ఒకటే ఒక లెన్స్ కావాలి మనకి, డబ్బులు మన దగ్గర బాగానే ఉన్నాయంటే సోనియా తీసుకోండి. మన దగ్గర బడ్జెట్ అంత లేదు, ఒక మాదిరిగా బడ్జెట్ ఉంది అంటే అప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ చూస్ చేసుకోండి. ఎందుకంటే వేరే లెన్స్ ఇచ్చిన ఇస్తాయి క్వాలిటీ ఇవ్వని నేను చెప్పట్లే, బట్ సోనీ అంత కాదు. ఎందుకంటే సోనీకి దానికి అసలు తేడా చాలా ఉంటుంది, మీరు ఎప్పుడన్నా గమనించండి, నార్మల్ లెన్స్ వాడి చూడండి, ఈ లెన్స్ వాడి చూడండి, ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ లెన్స్ 24-105 మీరు ఏంటి ప్రైమ్ లెన్స్ కింద కూడా వాడుకోవచ్చు. 105 ఫోకల్ లెంత్ పెట్టి మీరు ఎప్పుడన్నా ఫోటోలు తీసి చూడండి, బొకేబులర్ కూడా చాలా రియలిస్టిక్గా నిజంగా ప్రైమ్ లెన్స్లో వచ్చినట్టే ఉంటుంది ఫోటోలు కానీ వీడియో కానీ. కొంచెం జూమ్ చేసి ఫోకల్ లెంత్ పెంచి చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయి చాలా నీట్గా కనిపిస్తుంది. అదే చెప్తున్నా, మీరు లెన్స్లు కూడా తీసుకునే ముందు కూడా ఒకసారి చెక్ చేయండి, ఏ లెన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ లెన్స్ తీసుకోకపోతే, సో ఏ లెన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది చెక్ చేయండి. ఖచ్చితంగా చెక్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది, ఆన్సర్ దొరకకుండా ఏమి ఉండదు. ఎందుకంటే ఒక లెన్స్ తీసుకుంటున్నాం అంటే రిఫర్ చేయండి, అది ఆల్రెడీ ఎవడన్నా రెంట్కి పెడితే ఆ లెన్స్ తీసుకుని ఒకసారి రెంట్కి తీసుకుని చెక్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ కెమెరా బాడీ ఉంటుంది కాబట్టి చెక్ చేయండి, లేదు కెమెరా బాడీ కూడా లేదంటే కెమెరా కూడా రెంట్కి తీసుకుని చెక్ చేయండి. ఖచ్చితంగా చెక్ చేసే తీసుకోండి, ఏదైనా సరే చెక్ చేయకుండా తీసుకున్నారంటే దెబ్బ అయిపోతారు. డిఫరెంట్ డిఫరెంట్ లెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క కంపెనీ అని లేదు. ఇప్పుడు చూసారు కదా ఎన్ని కంపెనీలు ఉన్నాయో సోనీకి, అందుకే సోనీ ప్రిఫర్ చేసింది కెమెరా తీసుకోవడానికి, అర్థమవుతుంది. అదే మనం వేరే తీసుకున్నాం అనుకో, ఇన్ని లెన్స్ ఆప్షన్స్ ఉండవు మనకి, ఎన్ని ఉన్నాయి, కెమెరాన్ ఉంది, సిగ్మా ఉంది, విల్ట్రాక్స్ ఉంది, శామ్యాంగ్ ఉంది, మళ్ళీ ఇంకొక కంపెనీ చెప్పడం మర్చిపోయి యోగ్యం అని ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కూడా ఉంది, ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఇన్ని కంపెనీలు మనం మార్చుకోవచ్చు లెన్సులు. అర్థమవుతుందా, మన దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదనుకో ఈ లెన్సులు సింపుల్ ఐదర్ టామ్రాన్న కొనుక్కోవచ్చు, లేదా సిగ్మాన కొనుక్కోవచ్చు, విల్ట్రాక్స్ కొనుక్కోవచ్చు, లేదా శామ్యాంగ్ కొనుక్కోవచ్చు, వీటిలో ఏదైనా మనకి ఏది బాగుంటుంది అంటే ఆ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఇస్తాడనమాట, చెప్తున్నాను కదా ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. అన్ని కలగలిపి అన్ని ఫీచర్స్ ఉన్న లెన్సెస్ కావాలంటే ఖచ్చితంగా సోనీలోకి వెళ్ళండి, లేదనుకో ఆ వేరే దానికి అంత ఏమి ఉండదు. ఏంటంటే వేరే వాటికి అంత ఉండదు, ఉంటాయి అవి నియర్ టు పర్ఫెక్ట్ ఉంటాయి, కానీ పర్ఫెక్ట్ లెన్సులు అయితే కాదు అవి. అర్థమవుతుందా, పర్ఫెక్షన్ మీకు కావాలంటే ఖచ్చితంగా సోనీకి వెళ్ళండి, అర్థమవుతుందా? సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అన్నమాట, అలాగా మన బడ్జెట్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి. సోనీ అనేది మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, అందరూ అంటారు బడ్జెట్ ఫ్రెండ్లీ సోనీలో కూడా ఉన్నాయి కదా, ఏపీఎస్సీ లెన్సులు ఉన్నాయి కదా, ఫుల్ ఫ్రేమ్కి ఏపీఎస్సీ లెన్సులు పెడితే క్రాప్ అయిపోద్ది ఖచ్చితంగా, అది చూడడానికి కూడా అంత బాగోదు. సో ఫుల్ ఫ్రేమ్కి ఫుల్ ఫ్రేమ్ లెన్సులే వాడాలి, సో ఫుల్ ఫ్రేమ్ లెన్సులు తీసుకోండి పర్వాలేదు. సోనీలో చీపర్ ఆప్షన్ వాడుకోవాలనుకో ఏపీఎస్సీ ఉన్న బాడీ తీసుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ FX30 ఉంది, తీసుకోండి. అది తీసుకుని ఏపీఎస్సీ లెన్స్లు వాడుకోండి, చాలా చీపర్గా ఉంటాయి ఏపీఎస్సీ లెన్స్లు. అయితే ఫుల్ ఫ్రేమ్ లెన్స్లు ఏం తక్కువ ఉండవు సోనీలో, చాలా రేట్లు అదిరిపోతాయి, దోలు తీరిపోద్ది మామూలుగా ఉండదు సోనీతో. మిగతా కంపెనీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి, అవి కూడా రేట్లు ఒక మాదిరిగా ఉంటాయి సోనీతో పోలిస్తే. ఖచ్చితంగా 50% తక్కువ ఉన్నట్టే ఉంటాయి సోనీతో పోలిస్తే. సో అదనమాట, మీరేంటంటే మీ బడ్జెట్ చూసుకోండి. లేదు నాకు బడ్జెట్ ఉన్నా లేకపోయినా నాకు ఓన్లీ నాకు చాలా పర్ఫెక్షన్ కావాలి, ఖచ్చితంగా పర్ఫెక్ట్ కావాలంటే ఖచ్చితంగా సోనీకి వెళ్ళండి. అర్థమవుందా? లేదు నాకు బడ్జెట్ లేదు, నాకు కొన్ని కొన్ని ఫీచర్స్ తగ్గించుకోగలను, నేను ఐ కెన్ ట్రావెల్ విత్ దట్ అనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా తీసుకోండి, వేరే కంపెనీ ఏదైనా చూడండి. సో అదండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు.